ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ప్రపంచ దేశాలు కరోనా వైరస్తో అతలాకుతలమైపోతూ భయంకరమైనటువంటి ఆందోళనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు మనమందరం కూడా ఉపవాస ప్రార్థనలతో కన్నీరు కార్చి దేవుణ్ణి బతుములాడుకుని ప్రపంచ మానవాళి రక్షణ కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయవలసినటువంటి ఈ సమయంలో మరి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికో, లేకపోతే వాళ్ళ పబ్లిసిటీ సొంటు కోసమో, లేకపోతే వాళ్ళు సమాజంలో మేమే కనబడాలనేటువంటి దుర్బుద్ధితోనో కొంతమన్నారు అంటే, ఇది కరోనా వైరస్ అనేది దేవుని మూలముగానే వచ్చింది, దేవుడే ఈ కరోనా వైరస్ను పంపించాడు అనేటువంటి ప్రకటనలు జారీ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అజ్ఞానంగా ప్రకటనలు జారీ చేస్తారో, ఒకే ఒక రిఫరెన్స్తో వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళ అజ్ఞానాన్ని ఖండించాలనేది నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు 2వ రాకడ కొరకు శిష్యులకు ముంగుతులు చెబుతున్నటువంటి సమయంలో 24:6 వచనంలో యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూద్దాం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనండి, ఇవి జరగవలసినవే కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఈ మాటను బాగా నోట్ చేసుకోండి, అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును అనే పదాన్ని మనం చూస్తున్నామే తప్ప, దేవుడు ఈ కరువును నేను పంపిస్తాను, ఈ భూకంపాన్ని నేను పంపిస్తానని మాత్రం అక్కడ చెప్పడం అనేది జరగటం లేదు. గనుక మనుషులు చేసినటువంటి అపరాధము, మనుషులు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ప్రపంచ దేశాలన్నింటినీ నేనే వెళ్ళాననేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి అధికార కాంక్షతో మనుషులు చేసుకున్నటువంటి ఈ యొక్క అక్రమ విషయంలో అనేక మంది మనుషులు ఎలాగైతే పతనం అయిపోతున్నారో, ఒక బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అనేటువంటి ఈ యూనివర్సిటీ ద్వారా చాలామంది కూడా ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి అధికార దాహం వలన, వాళ్ళు ఉన్నటువంటి అధికార కాంక్ష వలన దేవుని వాక్యాన్ని కూడా వక్రీకరించేటువంటి సాహసానికి వీళ్ళు పూనుకొని ఉన్నారు. ఎందుకంటే సమాజంలో మేమే కనబడాలి, వన్ అండ్ ఓన్లీ అనేటువంటి భావంతో వాక్యాన్ని కూడా వక్రీకరించడానికి ఏమాత్రం కూడా వెనుకాడడం లేదు. దేవుని యందు అసలు భయం అనేది కనీసం కూడా కనబడతలేదు వీళ్ళు. ఇక విషయంలోనికి నేను ప్రవేశిస్తే, ప్రియమైన వాళ్ళరా, విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే విపిడి సుందర్రావు గారు కావచ్చు, అనదర్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించిన, వాక్యానికి విరుద్ధంగా వాళ్ళ యొక్క బోధ ఉన్న, వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు ఏమైనా ప్రకటన చేసినా సరే దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. అందులో నిర్మోహమాటం లేదు. మనకి వ్యక్తులు కాదు ముఖ్యము, వాక్యం అనేది ముఖ్యం అన్నట్లుగానే మనం నేర్చుకున్నాం, ఆ విషయం మనకు తెలుసు. కనుక ఎవరైనా సరే నిర్మోహమాటం లేకుండా వాళ్ళని ఖండించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తుంది, మీ ఆత్మలను రక్షించు శక్తి గలది వాక్యము అన్నారు. అంటే ప్రపంచ మానవాళి ఆత్మలను రక్షించేది, ప్రజలందరినీ కూడా ఆత్మలను సంరక్షణలో ఉంచేది దేవుని వాక్యమైనప్పుడు, దేవుని వాక్య విషయములో ఎవరైనా సరే, ఎనీబడి, అది మన వాళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు ఖండించగలిగినటువంటి ధైర్యం సమాజంలో ప్రతి సేవకుడికి కూడా ఉంది. ఇక పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మాట్లాడాడు, ఆ విషయాన్ని మీకు తెలియపరుచుతాను. ఆ తెలియపరిచిన తర్వాత ముందుకు సాగుతాను. నేను గలతెలుగు రాసిన పత్రికలో పౌలు గారు అనౌన్స్మెంట్ చేసినటువంటి ఒక అనౌన్స్మెంట్ని నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. ప్రియమైన వాళ్ళరా, గలతెలుగు రాసిన పత్రిక, గలతెలుగు రాసిన పత్రిక 1, మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను, పౌలు కూడా ఇంక్లూడింగ్ చేస్తున్నాడు ఇక్కడ, మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక, మేము ఇది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు చెప్పు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒక్కటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగును గాక అనే ప్రకటన పౌలు గారు ధైర్యంగా చేశారు. పౌలు గారు ధైర్యంగా చేసినట్లు ఈరోజు పీడి సుందర్రావు గారు చేయగలరా? పీడి సుందర్రావు గారు కానీ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్లు కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రకటన చేయగలరా? చేయలేరు. ఎందుకంటే వాళ్ళు మొదట్లో ప్రకటించిన సువార్తతోటి ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఒకటి, ఇది కన్ఫామ్గా చెప్తాను. నాకు తెలిసి 2010లో మాదవలసలోని సెమినార్ ఏర్పాటు చేశారు వీళ్ళు.
ఈ సెమినార్లో అప్పటికింకా యూనివర్సిటీ కట్టలేదు, అప్పటికింకా ఫిల్టర్ చేయలేదు. అందులోని వీళ్ళో ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఈ పెద్ద ఆయన. ఏం ప్రకటించాడు అంటే, పౌలు గారి కోసం మాట్లాడుతూ పౌలు గారి యొక్క ప్రస్తావన తీసుకొస్తూ తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు కూర్చున్నాడు, ఎడం పార్శ్వమున నేనే కూర్చుంటానని ఆయన ప్రకటన చేశాడు. ఆయన అనౌన్స్ చేశాడు ఆ రోజుని. ఇది అనౌన్స్ చేయలేదు, ఇది తప్పు, నేను అనౌన్స్ చేయలేదు ఈ విషయం అనేసి పీడి సుందర గారిని ఒప్పుకోమనండి, లేకపోతే యూనివర్సిటీని ఒప్పుకోమనండి, ఒప్పుకోరు తెలుసా. ఎందుకంటే ఆ అనౌన్స్మెంట్ 2010లో సెమినార్లో మాధవలసలో చేశాడు ఈయన. అప్పుడు నేను ఉన్నాను, విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ రోజే ఇంత గర్వాంతంగా ప్రవర్తిస్తున్నాడు ఏటనేటువంటి ఉద్దేశంతో ఆయన విడిచిపెట్టడం అనేది నేను చేసినటువంటి విషయం. ఇక ఒక విషయం చెప్తున్నాను, పౌలు గారు కాలి గోటికి పనికిరాడు పీడి సుందరం. మరలా చెప్తున్నాను, పౌలు గారు కాలు గోటికి పనికిరాడు పీడి సుందరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, పౌలు గారు ఎక్కడ, ఈయన ఎక్కడ, పౌలు గారు ఎక్కడ, ఈయన ఎక్కడ. పౌలు గారు ధైర్యంగా చెప్పాడు, ఒకవేళ నేనే భ్రష్టుడిని అయిపోతానేమో, నేను ఒకవేళ భ్రష్టత్వం సంభవించి వాక్య విరుద్ధంగా మాట్లాడతానేమో, నేను కాదు ముఖ్యం, మీకు ముఖ్యమైనది ఏంటంటే ఆకాశము భూమి గతించిపోయినను దేవుని మాటలు ఎంత మాత్రము గతించవు, కనుక నా మాటలు కాదు ముఖ్యం, దేవుని మాటలు ముఖ్యం అన్నట్లుగాని పౌలు గారు అనౌన్స్మెంట్ చేసినట్లుగా ఈరోజు యూనివర్సిటీలో ఎవరైనా అనౌన్స్ చేయగలరా? లేదు, పౌలు గారి కంటే గొప్పవాడు ఈయన అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అనౌన్స్మెంట్ చేసినట్లుగా ఈరోజు ఎవరైనా సరే నిలబడినట్లయితే, డిప్యూటీ డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, డెబిట్కి సిద్ధం. ఎన్నో రోజుల నుంచి ఓర్చుకుంటున్నాం, ఎన్నో రోజుల నుంచి వాక్య విరుద్ధమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నప్పుడు, తలబిరుసు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎన్నో రోజుల నుంచి ఓర్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు. ఏమండి పౌలు గారు ఏమంటున్నారు, మీరు అంగీకరించిన సువార్త గాక అన్నాడు. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడద్దు శాపగ్రస్తుడగును గాక అన్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి, ప్రారంభంలో యూనివర్సిటీలో చాలామంది సహోదరులు యూనివర్సిటీలో ఉన్నారు. ఉన్న తర్వాత వీళ్ళు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఎందుకు బయటికి రావడానికి గల కారణం ఏంటో ఒకసారి విచారించండి. ఒకరే కాదు, చాలామంది ప్రముఖులు ఈ వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి నీతిగల సేవకులు ఎంతోమంది బయటకు వచ్చేసారు. కారణం ఏంటో చెప్పమంటారా? ఈ కారణం ఏంటంటే తలబిరుసు తత్వం, గర్వం. గర్వానికి మించినటువంటి దేవుని కంటే తమ గొప్పవారిని నిరూపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈయన అనౌన్స్మెంట్స్ ఒక్కొక్క దాన్ని చూస్తుండే నిజంగా ఆశాస్పదంగా కనబడుతుంది. మనుగురు మధ్యలో నవ్వులు పాలవుతున్నారు. ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడో, సమస్య లేదు, ఇది దేవుడే నాకు చెప్పాడు, దేవుడే నాకు చెప్పి మొత్తం అందరికి కూడా నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాననేసి అతను చెప్పేసరికి, ఎలక్షన్లో ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఓడిపోయాడో, ఓడిపోయిన తర్వాత తలెక్కడెట్టుకోలో తెలియక దాక్కున్నాడు ఆ రోజుని. మరలా ఏం చేశాడు, కొన్ని రోజులు మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్పాడు, రాహుల్ గాంధీ నెగ్గపోతే జగన్ నెగ్గడు కదా అన్నాడు. ఎందుకండి ఇలాంటివన్నీ కూడా చీఫ్ ట్రిక్స్, పబ్లిసిటీ షంట్ కోసం ఎందుకు ఇన్ని చీఫ్ ట్రిక్స్ చేస్తున్నారు మీరు? ఇప్పుడేమో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎలా ప్రకటిస్తున్నారు? నీకు ఒక విషయం చెప్పమంటారా, విజయప్రసాద్ రెడ్డి వారు మీ కంటి మీద నిద్ర లేదండి. ఎందుకంటే కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడు సహోదరుడు. ఎందుకు కంటి మీద నిద్ర లేదు ఒకసారి మీకు తెలియపరుస్తాను. ఒక విషయాన్ని బాగా గమనించండి, మొదటి సమయాల గ్రంథం 16:14 సౌలు గారు ఇజ్రాయేలీ మీద రాజుగా మొట్టమొదట ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడిన తర్వాత దేవునికి అనుకూలంగా ఉన్నంతసేపు కూడా రాజుగా అతనికి ఏ తిరుగు లేదు. అయితే బలి అర్పించడం విషయంలో యాజకులు చేయవలసిన పని రాజుగా ఇతను చేసేసాడు. అంటే ఎవరికి ఏది నిర్ణయించారో, ఎవరికి ఏది నిర్ణయింపబడిందో దాని పని చేయవలసింది యాజకుడు చేయవలసిన పని సౌలు చేసేసాడు. రాజు కదా, నా అంత డోలు లేడు, నా అంత గొప్ప డోలు లేడు, ఆయన ఉన్నండోల్ని అనేటువంటి భావంతో దేవుని వాక్యాన్ని కూడా ధిక్కరించాడు. ధిక్కరించిన తర్వాత సమయంలో వచ్చాడు, సమయంలో కాస్త గడ్డి పెట్టాడు, గడ్డి పెట్టినా సరే వినలేదు. వినకపోయేసరికి ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూడండి, 16:14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి
యెహోవ యొద్ద నుండి దురాత్మ యొకటి అతన్ని విరపింపగా ఏమొచ్చిందట, దేవుని ఆత్మ పోయింది, దురాత్మ సౌలు మీదకు వచ్చేసింది. ఇక దురాత్మ ఎప్పుడైతే సౌలు మీదకు వచ్చేసిందో, సౌలు సేవకులు జ్ఞాపకం చేస్తున్నారు, సౌలుకు సేవకులు జ్ఞాపకం చేస్తున్నారు ఏమని, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరపించి ఉన్నది. ధైర్యంగా చెప్పారండి, రాజైనా సరే పర్వాలేదు బాబు, నీకు దురాత్మ పట్టింది, ఇంతకుముందు పరిశుద్ధాత్మ ఉంది, దేవునికి అనుకూలమైనటువంటి మాటలు చెప్పావు, కానీ ఇప్పుడైతే మాత్రం నీకు దురాత్మ పట్టింది అని అక్కడున్న సేవకులు వాయనికి చెప్పాడు. సౌలైతే అంగీకరించారు దురాత్మ పట్టిందని. దురాత్మ పట్టింది కనుక ఈరోజు పరిశుద్ధాత్మ సహాయం అనేది ఏమాత్రం కూడా లేదు. అదే పరిశుద్ధాత్మ సహాయం ఉందనుకు వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు మనుషులు సహాయం చేయకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం సహాయం చేసి నోరును మూసేస్తాడు. కానీ ఈయనకి పట్టింది ఏంటంటే దురాత్మ. పోనీ ఎవరైనా చెప్తారా, పోనీ అక్కడ ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా చెప్తారా, డిప్యూటీ డైరెక్టర్లు చెప్తారా, పోనీ అలా అల్లుడు చెప్తాడా, కొడుకు చెప్తాడా, ఎవరు చెప్పరు. ఎవరి మాట అండి ఈ సీతయ్య, ఎవరి మాట వినడం. అతను ఏం చెప్పాలనుకుంటాడో సమాజంలో చెప్పేస్తాడు. ఏమండి ఇది, ఒకటి ఆలోచించండి, సమాజంలోనికి వాక్యం వెళ్తున్నప్పుడు, సమాజంలోనికి దేవుని మాటలు వెళుతున్నప్పుడు ఒక ఆత్మను రావాలి తప్ప, తిరిగి రావాలి తప్ప, దేవుని మాటలు ఎలా పడతాలో చెప్పేయడానికి ఎవరండి మీరు అసలు అని. ఎవరు, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, ఈ చిన్నవారిలో ఒక నభ్యంతర పరచిన ఎడలవాడు తిరగట రాయి కట్టుకుని సముద్రములో పాడవేయబడటం మంచిది అని చెప్పాడు. అంటే వాక్య అపరాధం జరగకూడదు. వాక్య అపరాధం జరిగింది అంటే క్షమాపణ లేదు. ఇది ఎనీబడి ఎవరైనా సరే, వాక్య అపరాధం జరిగిందంటే క్షమాపణ లేదు. ఈయనకి సౌలుకి దురాత్మ పట్టింది అని ఇక్కడ వాళ్ళ యొక్క సేవకులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, విరపించింది, మా ఇల్లు వడని వాగ్నేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితార చమత్కారముగా వాయింపగల యొక్కను విచారించుటకే మాకు సెలవిమ్ము, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకుని వాయించుడు చేత నువ్వు బాగుపడుదు అని అతనితో అనిరి. సితార అంటే చక్కని స్వరం. ఈ చక్కని స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో, విన్న తర్వాత సౌలుకు వచ్చినటువంటి దురాత్మ పోయి బాగుపడతాడో, నెమ్మది పడతాడో. ఏమండి ఈయన కూడా పరిస్థితి ఎలాగో ఉందండి, ఈయన కూడా పరిస్థితి ఎలాగో ఉందండి. పక్కన ఉన్నటువంటి కొంతమంది సోపుగళ్ళు ఉంటారు, నీ అంత గొప్పటోడు లేడు డాడీ, నువ్వు ఎంత గొప్పటోడు, అంతకంటే గొప్పోడు ప్రపంచంలో లేడు డాడీ, నీ అంత మించినటువంటి వ్యక్తి ఎవరో లేరు డాడీ, నువ్వు అలాగా ఇలాగా అనేసి ఓ ఎక్కిం చేస్తారు విపరీతంగానే. ఇంక ఎక్కిం చేశారు కానీ అంత టోల్ లేడు అనేటువంటి ఉద్దేశంతో మనుషులు కొనియాడుతున్నప్పుడు వెనకతలు గోలు తీస్తారని కనీసపు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎక్కేసి 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 నా అంత టోల్ లేడు అనేటువంటి భావంతో ఉండి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారు ఈరోజు. ఈయనకు అనుకూలంగా మాట్లాడినంతసేపు, ఈయనకు అనుకూలంగా సోపు రాసినంతసేపు, ఈయనకు అనుకూలంగా ప్రవర్తించినంతసేపు ఎవరిని ఏమండం. అదే దేవునికి వాక్యానికి అనుకూలంగా ఇతనికి విరోధంగా ఎవరైనా మాట్లాడారనుకో, ఇంక నిద్ర పట్టదండి, ఈయనకి నిద్ర పట్టదు. చూడండి ఈ కరోనా వైరస్ నిమిత్తం ప్రసంగాల్లోని ప్రసన్నబాబు ప్రసంగం చేస్తున్నా, లేకపోతే జాన్సన్ విక్టర్ ప్రసంగం చేస్తున్నా, లేకపోతే పీడి సుందర్రావు గారు ప్రసంగం చేస్తున్నా, వీళ్ళ ముగ్గురు కూడా కామన్గా టార్గెట్ చేసింది ఎవరినో మీకు అర్థమవుతుంది. ఎందుకయ్యా విజయప్రసాద్ రెడ్డి జపం చేస్తున్నారు, వాకింగ్ చెప్పుకోండి అంత మాటు, విజయప్రసాద్ రెడ్డి విజయప్రసాద్ రెడ్డి విజయప్రసాద్, నిద్ర పడతలేదా మీకు. కరోనా భయం ఉందా సమాజంలో? ఈ కరోనా భయం ఉన్నప్పుడు అయ్యో దేశ ప్రజలందరూ కూడా మరణిస్తున్నారు, దేశ ప్రజలందరూ కూడా చనిపోతున్నారు, చాలా దేశాల్లో అత్యంత క్రూరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని ఒక సేవకుడుగా అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుని అక్కడ ఉపవాస ప్రార్థన ఉంటే కన్నీరు ప్రార్థన చేయడం మానేసి పబ్లిషెంట్ల కోసం పబ్లిక్లోని సమాజంలో మేమే గొప్ప అని చెప్పించుకోవడానికి ఎందుకండి ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తున్నారు? ఈ విషయంలో విషయం నాకు జ్ఞాపకం వస్తుంది, చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 18:6 చూద్దాం. దావీదు ఫిలిస్తీయులను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఓళ్ళన్నిటిలో నుండి
తంబురతోను సంబరముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజ్యైన సౌలు ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిర్రి అని ఎప్పుడైతే ఆడవాళ్ళు ఒక చరణములో సౌలు 1,000 కొలది దావీదు 10,000 కొలది అని ఎప్పుడైతే పాడుతున్నారో అయ్యో నాకంటే ఎక్కువ పేరు అతనికి వచ్చేస్తుంది, పేరు కోసం ప్రాకుళ్ళాడుతున్నారా? మీరైతే పేరు కోసం ప్రాకుళ్ళాడుతున్నారో, నిజంగా ఆత్మతోను సత్యముతోను యథార్థముగా దేవుని కొరకు ప్రయాసపడిన వాడు ఎవరైనా సరే దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు, దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. తెలుసా, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టానుసారుడిగా బతికాడు కనుక ఆ రోజు దావీదుని ఎలాగైతే ఎన్నుకున్నాడో ఈరోజు దేవుని కొరకు యథార్థంగా బ్రతికినటువంటి ఏ సహోదరుణ్ణైనా, ఒక వ్యక్తిని నేను మాట్లాడతలేదు, ఏ సహోదరుణ్ణైనా ఈరోజు సమాజంలో ఉన్నతమైన స్థానంలో పెడుతున్నాడు, సమాజంలో దేవుని వాక్యాన్ని బోధించే స్థాయిలో పెడుతున్నాడు. ఎందుకంటే మీ యూనివర్సిటీ ఎప్పుడో మూతపడింది, ఎప్పుడో మూతపడింది. ఆలకాళ్ళు పట్టుకుని, ఏలకాళ్ళు పట్టుకుని, చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని మొత్తం మీద తెరిపించుకున్నారు, తెరిపించుకుని సమాజంలో న్యూస్ మీడియాల్లో టీవీ ఛానల్లో నిజంగా ఎంత అవమానకరంగా నిజంగా యూనివర్సిటీ సమాజంలో బట్టబయలైందో ఒక్కసారి బ్యాక్ వేసుకుని చూసుకోండి, రిపీట్ వేసుకుని చూసుకోండి. ఇప్పుడు పేరు కోసం ప్రాకుల్లాట, పేరు కోసం విపరీతమైనటువంటి ప్రాకుల్లాట. ఎందుకండి చెప్పండి, సౌలు కూడా ఆ రోజు రాజ్యాధికారంలో రాజ్యంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పక్కన పెట్టేశాడు, సమస్యలన్నీ పక్కన పెట్టేశాడు, తన బాధ్యతను మర్చిపోయాడు. ప్రజలను పరిపాలిస్తూ ప్రజలకు క్షేమం కొరకు అతను పరిపాలన విధానాన్ని కూడా మర్చిపోయి దావీదుని 24 గంటలు తరిమేటువంటి పనిలో ఉన్నాడు. ఈరోజు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మొత్తం అందరిలో కూడా ఒకటే ఉంది, అందులోనూ డైరెక్టర్ అయినటువంటి ఇతరులో కూడా ఒకటో ఉంది. ఏంటో తెలుసా, 24 గంటలు ఈ పీడి ఈ విజయప్రసాద్ రెడ్డి ప్రస్తావనే. నిద్రపట్టడం లేదు, నిద్రపట్టడం లేదు వీళ్ళకి. ఆయనను మాట్లాడకుండా ఆయనను కలపకుండా ఉండలేకపోతున్నారు పాపం. ఏమండి మీరు చేసిన అజ్ఞానానికి అతను రిపీట్ ఇస్తున్నాడు. మీరు ఎన్ని విషయాలు దొరికిపోతున్నారు చెప్పండి, ఎన్ని విషయాలు దొరికిపోతలేదు, ఎన్ని విషయాల్లో మీరు సమాజంలో నవ్వులు పాలవుతలేదు. అదిగో అన్యులు మీ వీడియోలు తీసి మీరు తీసి మీరు చేసినటువంటి ఆ ప్రకటనలను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ఈరోజు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని నవ్వులు పాలు చేస్తున్నారు, కామెడీ బిట్లు పెడుతుంటే నిజంగా మాకు బాధేస్తుందండి, మాకు చాలా బాధేస్తుంది. ఎందుకు ఒకప్పుడు ఇంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్యలో నవ్వులు పాలు అవుతున్నాడు, ఎందుకు ఇతను ఇలాగ నవ్వులు పాలు అవడానికి గల కారణం అనేసి మేము బాధపడుతున్నాం నిజంగానే. కనుక సోదరులారా మీరు గమనించండి, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారికి నేను తెలియపరుస్తుంది ఏంటంటే, దయచేసి మీరు ప్రకటనలు చేస్తున్నప్పుడు పక్కనోళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ అడిగి ప్రకటనలు చేయండి. అంతేగాని ఇష్టానుసారంగా నోరు ఉంది కదని, ఇష్టానుసారంగా కెమెరా ఉంది కదని ఇష్టానుసారమైన ప్రకటనలు చేయకండి. ఇలా చేయడం వలన క్రైస్తవ్యం అవమాన పాలవుతుంది. గనుక గమనించండి, కరోనా వైరస్ అనేది విజృంభిస్తుంది, కనుక నా సలహా మేరకు దయచేసి దేవుని యొక్క సలహా మేరకు దయచేసి ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. ఇంకనూ మీలో కాస్తో కోస్తో మంచితనం ఉందని మేము విశ్వసిస్తున్నాం, కనుక దయచేసి ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, కన్నీరు కార్చి ఉపవాసం ఉండండి. ప్రార్థన చేసి మన దేశం మీదకి, మన ప్రపంచం మీదకి, మానవాళిని సంరక్షించటానికి మీ ప్రార్థనలు మాకు చాలా ముఖ్యమైనవి. కనుక క్రైస్తవ సహోదరులారా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మత కలహాలు వద్దు, ఒకరికొకరు విమర్శించుకునేటువంటి తత్వం వద్దు. ఈ సమయంలో మనం చాలా సాత్వికంగా దేవుని అర్థిద్దాం, దేవునికి ప్రార్థిద్దాం. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.